మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా నాటుకోళ్లు అడుగుతున్నారు. చాలా మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నేతలు వాళ్ళ అనుచరులందరూ కూడా ఇక్కడికి ఉదయం పూట ప్రచారం చేసి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ లో నాన్ వెజ్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నాటుకోళ్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మునుగోడు ఎన్నికల పరిస్థితి నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్లకు నాటుకోళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాటుకోళ్లను తీసుకొచ్చి అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో 7 మండలాల్లో కూడా చాలా నాటుకోళ్ల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి సేల్ కోసం వీటి అమ్మకందారులు వచ్చి మునుగోడు నియోజకవర్గంకి వచ్చి మరీ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ తర్వాత ఇంకొక ముందు కూడా సంతలాగా ఏర్పాటు చేసి పెద్ద కోళ్లని కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కోళ్లను సిద్ధం చేశారు. ఇలా మునుగోడుతో పాటు చండూరు అలాగే నాంపల్లి మరిగుడం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా వీటిని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వీటిని అమ్ముకోవడం కోసం చాలా మంది కూడా నాటుకోళ్లను తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చికెన్ సెంటర్ షాప్ వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసి ఆ చికెన్ సెంటర్ లో అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నేరుగా కొనుక్కునే వాళ్ళకు కూడా వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంచిన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో మనకు చండూరులో ప్రస్తుతం సంతలో పెట్టినటువంటి నాటుకోళ్ల తీరును చూసినట్లయితే ఈ అమ్మకం ఎలా జరుగుతుంది, ఈ వీటికి ఎందుకు డిమాండ్ వచ్చింది, ఎలాంటి పరిస్థితులు ఎవరు కొంటున్నారు అనేది అమ్మకందారులతో మాట్లాడదాం. ఎవరు మీకు అంటే ఎక్కువ రెగ్యులర్ గా పెడతారా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు సంత పెడతాం సార్? అంగడి ఎప్పుడెప్పుడు ఉంటే అప్పుడు వచ్చి పెట్టేసి వెళ్తారు. ఓకే, అంగడి టైంలో పెడతారు. కానీ మరి ఇక్కడ మునుగోడు ఎన్నికల టైంలో మీకు సేల్స్ ఎలా ఉన్నాయి? సేల్స్ బాగుంది సార్, బాగుంది. ఎవరు కొంటున్నారు? అన్ని కస్టమర్ తీసుకోపోతారు. చికెన్ షాప్ నుంచి తీసుకోపోతారు, అన్ని నుంచి తీసుకోపోతారు. తినేదానికి పెంచుకునేదానికి తీసుకోపోతారు సార్. అంటే రాజకీయ నేతలు వాళ్ళు వస్తున్నారు, అనుచరులు ఎవరు? అన్ని తీసుకోపోతారు సార, తీసుకోపోతారు. వస్తారు సార్? గతంలో ఎన్ని అమ్ముడు పోయేది, ఇప్పుడు ఎట్లా అమ్ముడు? బాగా అమ్ముతాయి సార్, 20 కోళ్ళు 30 కోళ్ళు ఒక రోజుకి అమ్ముతాయి. 20 కోళ్ళు 30 కోళ్ళు ఎంత రేట్? ఎంత రేట్? 600 చెప్తాం సార్. 550, 500 అమ్మేది. ఒకటి 500, ఒకటి లాస్ట్ ఫైనల్ రేట్ 500. ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటి? 2 కేజీ పైన ఉంది సార్. 2 కేజీ చూడొచ్చు బలం. అదే చికెన్ షాప్ లో అయితే వాళ్ళు వీళ్ళ దగ్గరే చికెన్ షాప్ వాళ్ళు కొట్టున్నారు. వీళ్ళకి 500 చొప్పున చికెన్ షాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు 750 రూపాయలకి అమ్ముతున్న నేపథ్యంలో నేరుగా ఎవరైనా కావాలంటే ఇక్కడే కొనుక్కోపోవడం కోసం వస్తున్న జనం ఉన్నారు. దాంతో ఒక ఏరియాలో పెట్టినటువంటి నాటుకోళ్లకు సంబంధించినటువంటి సేల్స్ 40 నుంచి 50 కోళ్లు అమ్ముడవుతున్నాయని ఇక్కడ ఎవరైతే అమ్మకందారులు చెప్తున్నారో, సంతకి అమ్మే వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడైతే సంత ఉంటుందో ఆ ప్లేస్ లో పెట్టుకునే వాళ్ళు ఈసారి మునుగోడు ఎలక్షన్ నేపథ్యంలో డిమాండ్ ఉన్నటువంటి పెద్ద సెంటర్లు అంటే మునుగోడు, ఆ తర్వాత చండూరు లాంటి మున్సిపాలిటీ ప్రాంతంలో, అలాగే చౌటుపల్లి లాంటి ప్రాంతంలో ఈ కోళ్ళకి సంబంధించినటువంటి సేల్స్ పెరిగేలాగా ఏర్పాటు చేసుకోవడం వల్ల నాటుకోళ్ల డిమాండ్ను తగ్గట్టుగా వీళ్ళు కూడా సేల్స్ చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మునుగోడు ఎన్నికలను క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో వ్యాపారులు కూడా ఉన్నారు. ఇలా నాటుకోళ్లకు ఉన్న డిమాండ్ను వాళ్ళు వినియోగించుకున్న ఎవరైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ దగ్గరే అమ్ముకోవాలని, అక్కడ సేల్స్ ఈజీగా అవుతాయనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి కోళ్లను నాటుకోళ్లను ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా వాజిత్వ అరుణ్ కుమార్ చండూరు నుంచి.